అనంతపురం జిల్లా పామిడి గ్రామ పంచాయతీ నందు పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలంటూ పెట్రోల్ బంకుల వద్ద తేదాపా శ్రేణిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తేదాపా సీనియర్ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని నిరుపేద ప్రజలు ఏ విధంగా జీవించాలని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో తేదాపా జిల్లా పార్లమెంటరీ రైతు సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రెడ్డి పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. వాళ్ళు వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి యూనియన్ పార్టీ కమాండెడ్ గారు ధరలు తగ్గించుకుంటూ అదే బాధలు పాత్ర మన మీద మన తెలుగు రెండు రాష్ట్రాలు దరిద్రమేమంటే అలవగానే హామీలు ఇచ్చి జాతగానే సీఎంలను పెట్టి ఆ భారం అంతా మన పైన పంపుతున్న సీఎంలను ఇద్దరు చూస్తున్నాయి. ఎక్కడ ఇంతవరకు దేశంలో ఇంతవరకు చేయని దరిద్రమైన బాధ మన ఆంధ్రాలో జరుగుతుంది. దీని ప్రత్యేకటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు మామూలుగా అయితే ఇప్పుడు కుటుంబం పెద్ద ఉంటాడు సంపాదన చేత కాదు తాగి పత్రికలన్నీ దేశ ప్రభుత్వాన్ని 2019 ఎలక్షన్స్లో ఈయన ఏదో పెద్ద అద్భుతాలు చేస్తాడని ప్రజలు చాలా నమ్మినారు. నమ్మి ఆయనకి దాదాపు 155 ఎమ్మెల్యేలు చేసినట్టే రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ఆ 150 ఎమ్మెల్యేలు కావడానికి సహకరించిన రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ఉప్పు చింతపండు మిరపకాయ ఈ నిత్యావసర వస్తువులే కాకుండా వ్యవసాయానికి వెన్నపూసైనటువంటి పెట్రోల్ డీజిల్ మీద కూడా అన్యాయంగా లీటర్కి 8 రూపాయలు డీజిల్ మీద పెట్రోల్ మీద 6 రూపాయల వరకు చెస్సును విధించి ఇన్నా మొన్నటి వరకు పెట్రోల్ డీజిల్ పెరుగుతా ఉందంటే కేవలం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పి తెలియజేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క పెట్రోల్ యొక్క చెస్సుని 8 రూపాయల నుండి పెట్రోల్ మీద 5 రూపాయలు డీజిల్ మీద 8 రూపాయలు చెస్సు పెడితే 1 రూపాయి కూడా తగ్గించలేదని చెప్పేసి నిన్నటి రోజు ఆయన ముఖ్యమంత్రులతో ఆయన 100 మాగదులతో చెప్పించడం జరిగింది. మిత్రులారా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఆయన హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉన్న ప్యాలెస్ తప్ప అట్లీస్ట్ అసెంబ్లీలో కూడా అడుగు పెట్టినది పాపన పోలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వం వచ్చినాక విజయవాడలో ఒక ప్యాలెస్ కట్టుకొని ప్రతిరోజు చంద్రబాబు నాయుడికి ప్రజా కార్యక్రమాలు పట్టలేదు. ఆయన హైదరాబాద్లోనే ఉంటాడు, హైదరాబాద్కే సొంతమని చెప్తూ ప్రతిరోజు ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీలను ఒక నిందపరుస్తూ ప్రజా